जय श्रीवन्नारायण वनबालजी प्रेक्षकुलंदरिकी नमस्कार। श्रावण पूर्णिम श्रावण पूर्णिमनी मनं एप्पुडु चेसुकोवाली अलागे मनं एं चेसुकोवाली अलागे ओक रकंगा चेप्पाली अनंटे आ रोजु विशेषत एंटि मनकी श्रावण पूर्णिम ई संवत्सरं चाला 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 विशेषमंदि काबट्टि अंदरं कूडा प्रशांतंगा चेसुकोवाली ओक रकंगा वदलकूडदु अनेसि मी अंदरिकी नेनु चेप्तुन्नानु। अलागे మీకు ముందు నేను ఒక వీడియోని నేను స్వామివారికి అభిషేకం ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అన్నది కూడా మీకు నేను చెప్పాను। ఎప్పుడు చేసుకోవాలి అంటే మీరు ఇప్పుడు నేను చెప్పేదైనా ముందు వీడియోదైనా సరే సాయంత్రం మాటలే చేసుకోవాలి। అయితే మనకి చేసుకోవాల్సిన అష్టోత్తరాలు ఇవి ఏంటి అంటే ఖచ్చితంగా ఆ రోజున మీకు పువ్వులు మాత్రం తెల్లటి పువ్వులు అంటే మల్లెలు జాజులు విరజాజులు గాని చామంతి పువ్వులు గాని ఖచ్చితంగా కావాలి। అలాగే మనం అమ్మవారికి ఎప్పుడు ఏంటి కలువ పోసల తోటి తర్వాత గోమతి చక్రాల తోటి లక్ష్మీ కవ్వల తోటి వీట్లన్నిటి తోటి మనం చేసుకుంటున్నాం కదా కాబట్టి వీట్లన్నిటిని కూడా మీరు ఆ రోజున గనక అంటే శ్రీ సూక్తాన్ని గాని లేదంటే కనకదార స్తోత్రాన్ని గనుక మీరు అంటే మీరు మీకు నోటికి వచ్చేసింది అనుకోండి కనకదార స్తోత్రం చదువుకుంటూ ఒక్కొక్క లక్ష్మీ గవ్వని అక్కడ వేయడం గాని లేదు అని అనుకుంటే గనుక కలువ పూసలను గనుక వేయడం గాని చేయండి। తర్వాత అష్టోత్రం చేసుకునేటప్పుడు ఏంటంటే ఓం ప్రకృతియ నమః ఓం వికృతియ నమః అని అనుకున్నప్పుడు మీరు కాయిన్స్ తోనైనా చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే గనుక లక్ష్మీ గవ్వలతోటైనా సరే చేసుకోవచ్చు। ఇలాగా మీరు ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా లక్ష్మీ గవ్వలతోన చేసుకోవాలి తర్వాత గోమతి చక్రాలతోనూ చేసుకోవాలి గురువింద గింజలతోనూ చేసుకోవాలి తర్వాత కలవపూసలతోటి చేసుకోవాలి వీటన్నిటితోటి కూడా మనం చేసుకుని వీటితో పాటు గోమతి చక్రాలతోటి అంటే గోమతి చక్రాన్ని నేననే కాదు చాలా మంది ఏమంటారంటే సుదర్శనుడి కింద ఆరాధిస్తుంటారు కాబట్టి స్వామివారికి గోమతి చక్రాలతోటి మీరు అష్టోత్తరం చేసుకోండి। ఇది పర్టిక్యులర్ గా మీరు చేయండి గోమతి చక్రాలతోటి దేంటి శ్రావణ పూర్ణిమ రోజునాడు స్వామివారి పుట్టిన రోజు కాబట్టి స్వామి నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాయనా అనేసి చెప్పుకొని మీరు ఈ గోమతి చక్రాలతోటి స్వామివారికి అష్టోత్తరం చేసుకోండి। చేసుకున్న తర్వాత తీపి ప్రసాదం ఏదైనా సరే మీరు తీపి ప్రసాదం స్వామివారికి చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టమంట కాబట్టి మీరు చక్కెర పొంగల్ రాదు అనంటే ఏదైనా సరే చేసుకోండి లేదనుకుంటే గనుక ఖచ్చితంగా చక్కెర పొంగలే। ఇంకొకటి నివేదన చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు నివేదన చేయాల్సింది దద్దోజనం మీరు ఖచ్చితంగా ఆ రోజున స్వామివారికి దద్దోజనం నివేదన చెయ్యండి। అయితే ఆ వేళ సాయంత్రం మాటలు మనం ఏంటి పూజ చేసుకుంటున్నాం కాబట్టి దద్దోజనంలో ఎక్కువ శాతం పెరుగు కలపకుండా ఎక్కువ శాతం పాలు కలిపి స్వామివారికి నివేదన అంటే మనకందరికీ తెలుసు దద్దోజనం గురించి ఏంటి వాము వేసి తర్వాత తాళింపది వేసి మనం దద్దోజనం చేస్తాం కాబట్టి కొంచెం పెరుగు వేసి ఎక్కువ పాలు వేసి స్వామివారికి నివేదన చేయండి। అలాగే ఖచ్చితంగా చామంతి పువ్వులు మీ దగ్గరే ఉంటాయి కాబట్టి చామంతి పువ్వులతో కూడా స్వామివారికి అష్టోత్తరం చేసుకోండి। ఇక్కడ పౌర్ణమికి అమ్మవారికి మీరు చేసేసుకున్నా కూడా గోమతి చక్రాలతోటి చామంతి పువ్వులతోటి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికే అష్టోత్తరం చేసుకోవాలి మీరు చేసుకుని చూడండి। అయితే ఈ చేసుకుని ఈ నివేదన ఇది అంతా స్వామివారికి అమ్మవారికి చూపించేసిన తర్వాత ఈ చామంతి పువ్వుల్ని ఏం చేస్తారంటే మీకు పూజ అంతా అయిపోయాక అలా ఉంచేసేసి తెల్లారిన తర్వాత ఆ పువ్వుల్ని ఒక పళ్ళెంలోనో లేదంటే కొంచెం నీళ్ళు అయ్యి ఎందులోనైనా పోసి చామంతి పువ్వులు వేసి మీరు హాల్ మధ్యలో పెట్టుకోండి లేదంటే టేబుల్ దగ్గర అయినా సరే ఎక్కడైనా పెట్టుకోండి। ఇలా పెట్టుకుని మీరు ఇంచుమించుకు ఒక వారం రోజులైనా ఉంచేయచ్చు లేదమ్మా నేను అలా ఏమి పెట్టుకోను అనుకుంటే గనక మీరు ఇంకొక పని చేయొచ్చు చక్కగా ఒక పేపర్లో పొట్లం కట్టేసేసి అంటే నిమ్మ ఉంటుంది కాబట్టి పేపర్లో పొట్లం కట్టి మీరు ఏ బీరువా అయితే అదేంటి క్యాష్ బాక్స్లో కావచ్చు బీరువాలో కావచ్చు ఎక్కడైనా సరే మీరు పెట్టుకోండి అది కొన్ని రోజుల పాటు ఇంచుమించుకు ఒక మూడు నెలలో ఒక ఆరు నెలలో చూసుకోండి। ఎందుకనంటే మీ ఇంట్లో ఏదైనా ధనానికి సంబంధించిన ఇబ్బంది ఉంటే ఈ మీరు చేసిన అర్చన ద్వారా ఈ పూజ ద్వారా ఈ పువ్వుల ద్వారా ఆ నెగటివ్ అనేది వెళ్ళిపోద్ది ఒక మూడు నెలలో ఆరు నెలలో ఉంచుకున్నాక తీసుకెళ్ళి కాలంలో కలిపేయండి।
ఇలా గనక మనం చేసుకున్నట్లయితే రేపు శ్రావణ పౌర్ణమికి చాలా చాలా విశేషంగా స్వామి అనుగ్రహం అమ్మ అనుగ్రహం మనం పొందగలుగుతాం చాలా విశేషమైన పౌర్ణమండి అందుగురించే నేను ముందు చూసుకున్న మీరందరూ నాకు హైగ్రీవ స్వామి కాయిన్ కావాలి అదేంటి నరసం స్వామి కాయిన్ తర్వాత అమ్మ అని అన్నారనేసి సరే గురువారం రోజునాడు శ్రవణ నక్షత్రము అందులోను పౌర్ణమి కూడా ఉంది కాబట్టి హైగ్రీవ స్వామిని గనక చేయించినట్లయితే హైగ్రీవ స్వామిని గనక పూజించినట్లయితే ఆ రోజున స్వామివారిని గనక పూజించినట్లయితే చాలా చాలా విశేషంగా బలంగా ఎవరి గోత్రనామాలతోటైతే పూజ జరుగుతుందో వాళ్ళందరికీ పిల్లలందరూ కూడా చక్కగా చదువుతారు అందులోనూ వాళ్ళ ఇంట్లో సంపదకి ఏ రకంగానూ లోటు ఉండదు అమ్మయ్యా ఇది ఒక రకంగా చెప్పాలంటే సువర్ణ అవకాశం అన్నట్టుగానే నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా కూడా హైగ్రీవ స్వామి కాయిన్ కావాలి అని అనుకుంటే గనక తీసుకోండి అలాగే మీకు ముందు వీడియోలో నేను అభిషేకం చెప్పాను ఆ అభిషేకం చెప్పినప్పుడు అందులో మీకు బంగారం వేయమన్నాను మీకు అభిషేకం ఇది అంతా అయిపోయిన తర్వాత ఆ బంగారాన్ని తీసేసి తుడిచేసి మళ్ళీ మీరు యథావిధిగా మీరు వాడుకోండి ఇది ఏంటి అని అంటే మీరు సువర్ణంతో చేసిన అభిషేకం సువర్ణ జలంతో చేసిన అభిషేకానికి ఉన్న శక్తి మామూలు శక్తి కాదు కాబట్టి మీకు అక్కడ అలా చెప్పడం అనేది జరిగింది అయితే ఎవరైనా సరే ఇంకోటి చాలా విశేషమైన పూజ కదమ్మా అనేసి కొంతమంది ఇంట్లోకి వెళ్ళకపోయినా మూడో రోజో నాలుగో రోజో చెయ్యొచ్చా అని అడుగుతున్నారు అసలు అలా అడగొద్దమ్మా ఎందుకని అంటే నాలుగో రోజు కాదు కదా ఐదో రోజు నుంచే చెయ్యాలి నాలుగో రోజుకి చేయడానికి అర్హత అనేది ఆడవాళ్ళకి లేదు మీరు చెయ్యలేను అంటే మీ భర్త కానీ మీ పిల్లలు కానీ చేస్తానంటే వాళ్ళు చేత చేయించండి ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇవే ఫోన్ కాల్స్ అసలు చాలా చాలా ఇదైపోతుంది ఎందుకంటే మొన్న అమావాస్య గురించి కూడా చెబితే దగ్గర దగ్గర మీకు నాలుగు వీడియోలు ఐదు వీడియోలో నేను చేశాను ప్రతి ఇదికి కూడా అసలు వీడియో వెళ్ళటం ఇదే మొదలు పెట్టేశారు మాకు డేట్ అమ్మా మేము చేసేయచ్చా మాకు మూడో రోజు అవుద్ది మాకు నాలుగో రోజు అలా అడగొద్దు ఎందుకని అంటే అలాంటి టైము భగవంతుడిని కోరుకోండి ఆ ఆటంకం నాకు రాకుండా చూడనైనా నిన్ను నేను సేవించుకోవాలని అనేసి అంతేగాని వచ్చేసిన తర్వాత చెయ్యొచ్చా చెయ్యొచ్చేమో అన్న ఆలోచన రాకూడదు ఎవరిని ఆడకూడదు ఎందుకంటే మనం హిందువులు మనకు తెలుసు కొన్ని కొన్ని మన శరీరంలోనే జీర్ణించుకుపోయి ఉన్నాయి కాబట్టి మన ధర్మం మన పెద్దలు చెప్పిన ఆచారాలు ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మనం వీటి గురించి ఆడకూడదు అలాగే కొంతమంది నాలుగో రోజున మొక్కలకి నీళ్లు పోయొచ్చా నాలుగో రోజున తులసమ్మకి నీళ్లు పోయొచ్చా అని అడుగుతున్నారు పోయకూడదండి ఐదో రోజున చక్కగా మీరు పసుపు వేసుకుని స్నానం చేసి పుండరీకాక్షాయ అనే మంత్రం చదువుకున్న తర్వాత అప్పుడు మీరు పూజ చేసుకోవాలి మొక్కలకి నీళ్లు పోసుకోవాలి ఇది నియమం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వదలకుండా శ్రావణ పౌర్ణమి రోజునాడు స్వామివారి పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పి స్వామికి అభిషేకం అమ్మకి అభిషేకం చేసుకోవాలని అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను స్వామివారి పుట్టినరోజు ఈ శ్రావణ మాసంలో పౌర్ణమ రోజునాడు నుంచి కూడా 12 నెలల పాటు గనక స్వామివారిని ఆరాధిస్తే ఏం జరుగుద్ది అన్నది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను జై శ్రీమన్నారాయణ.